world-class infrastructure, technical clubs, world-class hostels, KL, deemed to be university. మీ అందరికి చెప్తున్నా, ఈ ప్రజలందరికీ, ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హీరో, ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు, ఆ విల్లాలని బజార్కి పంపించాడు. ఈయన కాదు, ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు, ఇది వాలంటీర్లు, లేడీస్ అయిపోతారని. అసలు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా? చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా? రే రామోజీరావు, అరే రామోజీరావు ఎందుకు అంటున్నానంటే ఆయనకి మాది చాలా క్లోజ్, మేము తప్పేం లేదు, క్లోజ్ క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట. అరే రామోజీరావు, నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్వతి దుష్టశక్తి దుష్టశక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా? నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి రాధాకృష్ణ. రాధాకృష్ణ లైవ్లో 70 ఏళ్ళ ఆడదాన్ని 30 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడదంటేవారు లక్ష్మీపార్వతి గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు. ఆ ఇల్లాలని ఒక 30 ఏళ్ల కుర్రాడు తీసుకొచ్చేసి ఈ 30 ఏళ్ల కుర్రాడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు 30 ఏళ్ల కుర్రాడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్లో పెట్టాడు. ఇంకోన్నాడు ఇక్కడ TV5 అనేవాడు, వాడు ఇదే లక్ష్మీపార్వతి గారిని ఇదే వేస్తే అని చెప్పేసి వాడు వన్ అవర్ లైవ్. ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి, హ హ హ హ అంటాడు. ఏమనాలి దాన్ని? వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు, చాలా చీపించి ఒకసారి అతను ఎలాంటి వాడు, ఎంత తిరుగుమోతో, ఆడదంటే ఎంత రెక్లెస్గా ఉంటాడో. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అండ్ కో. వైసీపీలో చూపించండి, ఒక్కడు చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కడు చెప్పండి జగన్ గారి గురించి. అందుకనే ప్రజలకు నేను చెప్తున్నాను, అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు, ఏ పేపర్ నమ్మవద్దు, రామోజీరావు పేపర్ నమ్మవద్దు, వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు, వాడి టీవీ నమ్మవద్దు. కేవలం వాడు ఏడుపు ఏంటంటే జగన్ గారు అతను దింపేయాలి, దింపడానికి ఏమైనా చేద్దాం, మనం అతను పైకైనా పంపిద్దాం, ఏడికైనా పంపిద్దాం, మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది. వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గొల, అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు, జగన్ గారిని సైకో అంటారు, జగన్ గారిని అరే, జగన్ గారిని అరే. ఎవరు? ఈ ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటారని చెప్పండి. మా వాళ్ళు అనుకుంటారు, మా క్యాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, పోసానికి ఇష్టం వాళ్ళకి బుద్ధి లేకుండా పోయింది, మన కమ్మ కలువలో పుట్టి కమ్మాన్ని తిడుతున్నాడు, కమ్మ నాయకుడిని తిడుతున్నాడు. అమ్మా, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను కమ్మలో పుట్టా, మీలాగా నీ కమ్మలో ప్రౌడ్లే కలిసే ఆమె కమ్మ, సో వాట్, నేను మంచివాడిని, కమ్మ కొనలో పుట్టా, కమ్మ కొనలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి. వాడు వెదరై ఉంటే ఫ్రెండ్షిప్ చేయొచ్చా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా పెళ్లి చేయాలి, అరే మన కమ్మడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తావు మూడుమూళ్ళు శానిమూనికి, నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడై ఉండాలి, కమ్మాడు వాడు అందగాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు బుద్ధిమంతుడు ఉండాలి, వాళ్ళ అమ్మ బాగుండాలి, వాళ్ళ అయ్య బాగుండాలి, వాడి ఇంటి చరిత్ర బాగుండాలి, ఉద్యోగం ఉండాలి, పొలాలు ఉండాలి, ధనాలు ఉండాలి, బంగారం ఉండాలి, డైమండ్స్ ఉండాలి. ఇన్నుంటే నా కమ్మాళ్లలో కమ్మడిని నా కూతురికి ఇస్తా. వాడు వెదవైతే, వాడు తాగుమూత అయితే, వాడు తిరుగుమూత అయితే, వాడు పుండాకూరు అయితే కమ్మడని చెప్పి పెళ్లి చేసుకుంటారా? నలుడు చేసుకుంటానా? ఊరు చెప్పండి, నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో, ఏం కాదు కదా. ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఎందుకైనా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం. ఒక కమ్మవాడు అవినీతిపరుడు,
ఒక కమ్మవాడు దొంగ, వాడి అమ్మ వాడిని క్వశ్చన్ చేయకూడదా? అంటే నేను కమ్మవాడిని నేనొక్కనే తిట్టకూడదు, నేను ఎక్కడనే విమర్శించకూడదా? మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా, విమర్శిస్తున్నాడు, చూపించమంటావా? ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండి, ఇది ఇక్కడ ఎవరున్నాడు? ది గ్రేట్ దొంగ అలీబాబా 40 దొంగలు చూడండి. 5,700 కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు. ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అమ్మా రాధాకృష్ణ కమ్మోడే, వాడిని ఎప్పుడు తింటారు, నన్ను ఎందుకు తింటున్నారు? నేను చంద్రబాబు దొంగ అంటున్నాను, నన్ను రాసుకెళ్ళి అంటాడా, బుద్ధి అంటారా, యదవం అంటున్నాడా నన్ను? నీకు నా ఇదొక కొత్త ఒక ఇష్యూ వచ్చింది, ఇతను ఎప్పుడు మన కమ్మాళ్ళని తింటున్నాడు కాబట్టి మన కమ్మాళ్ళలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలేయం, అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక, అంతే కదా, మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు, అది కమ్మవచ్చు, కాపవచ్చు, మాలవ్వచ్చు, మాది అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, ఎనీటై ఎనీవేర్ వాళ్ళు మంచివాడై ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. కులం తీసేయండి, సరే కులం ఉందనుకోండి, మరి ఎందుకమ్మా మనవండి చేశాడు? ఓకే రాధాకృష్ణ చేశాడు. ఇదిగో ఈనాడు పేపరు, రామోజీరావు మన గురువు కదా, ఎంత మన కమ్మాళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తామన్నమాట. రామోజీరావు ఇంతకు ప్రేమిస్తాం కదా, మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు? ఇదిగో సృజనాత్మక రుణం అంటే 5,700 కోట్లు బ్యాంకు రుణాలు, మోసాలు, ఇంటర్నేషనల్ కిలాడి. మరి ఈ కిలాడి గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, రాశారుగా మరి. ఇదిగో రామోజీరావు గారి సృజనాకి ఈడీ అంటే 1,000,000 కోట్లు విడుతున్నాడు, ఎంత మోసం చేశాడు, మన డబ్బులు ఎంత తినేశాడు, ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసినాయిగా. సుజనా చౌదరి అనేవాడు మన కమ్మవాడు, పరమ లోఫర్, డోఫర్, దొంగ, కబ్జాదారుడు, ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనొచ్చంటే ఐ హావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్. ఇలాంటి వాళ్ళు తిట్టాలంటే మనం కొత్త భాష కనిపెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.